రేవ్ పార్టీ. గత కొన్ని సంవత్సరాలుగా తరచూ వింటున్న మాట ఇది. అడ్డంగా బుక్కైన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, బడా బాబులు అంటూ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలు పదే పదే వార్తలు వింటూనే ఉన్నాం. పోలీసులు రైడ్లో దొరికిన టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు అని థంబ్నెయిల్స్ చూస్తూనే ఉన్నాం. అయితే ఇంతటి పాపులారిటీ అందుకుంటున్న ఈ పార్టీ అసలు కథ ఏంటి? దీని వెనుక ఉన్న భాగోతం ఏంటి? అసలు ఈ రేవ్ పార్టీ ఎక్కడ ఎలా మొదలైంది? అసలు ఈ రేవ్ పార్టీలో ఏం చేస్తారు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్, రిచ్ పీపుల్స్? ఈ రేవ్ పార్టీకే ఫస్ట్ ప్రిఫర్ ఎందుకు ఇస్తున్నారు? గవర్నమెంట్ ఈ రేవ్ పార్టీలని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రేవ్ పార్టీ అంటే పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్లేస్ వేదికగా చెవులు దత్తరిల్లే డీజే సౌండ్స్, లేజర్ లైట్స్ తో ఆడామగా ఇద్దరు కలిసి డాన్స్, మందు విందులతో ఎంజాయ్ చేసే పార్టీ రేవ్ పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే పాత కాలపు నాటి నృత్య ప్రదర్శనలే రేవ్ పార్టీగా కూడా చెప్పొచ్చు. ఈ రేవ్ పార్టీలో ఓ మనిషి ఎంజాయ్ చేయటానికి ఏమేం కావాలో అన్నీ ఉంటాయి. అంటే ఫుడ్, డ్రింక్స్, ఆల్కహాల్, డ్రగ్స్ అంటూ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయటానికి కావాల్సినవన్నీ ముందరే ఉంటాయి. అయితే ఇలాంటి రేవ్ పార్టీకి ఎవరిని పడితే వాళ్ళని పిలవరు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని మాత్రమే పరిచయస్తుల్నే పిలుస్తారు. ఎందుకంటే కొత్త వారిని పిలిస్తే ఎక్కడ తమ గుట్టు బయటపడుతుందో అని భయం. ఈ రేవ్ పార్టీ అనే పదం మొదటిసారిగా 1950లో వైల్డ్ బొహేమియన్ పార్టీల్ని డిస్క్రైబ్ చేయటానికి వాడారు. జార్జ్ మ్యూజిషియన్ ఈ మిక్ మల్లిగన్ను కింగ్ ఆఫ్ ది రేవ్స్ గా పిలుస్తారు. 1960 ఆ కాలంలో యూరోపియన్ దేశాలు మద్యం తాగడం కోసం పార్టీలు చేసుకునేవాళ్ళు. ఆ పార్టీలే 1980 వచ్చేసరికి రూపాంతరం చెందాయి. మద్యం బదులుగా డ్రగ్స్ వాడకడం మొదలైంది. 1990 వచ్చేసరికి డ్రగ్స్ వాడకం అనేది మామూలు విషయంగా మారిపోయింది. సెక్స్, డ్రగ్స్ అనేవి రేవ్ పార్టీల్లో చాలా కామన్ విషయంగా చెప్తూ ఉంటారు. రేవ్ పార్టీలకి ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం ఉంది. హక్కీన్, పారా పారా, రెబోలేషన్ వంటి రేవ్ డ్యాన్స్లు, యాసిడ్ హౌస్ పార్టీలు, ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మరియు మ్యూజిక్ ఫెస్టివల్స్తో రేవ్ పార్టీలు జోరు స్పీడ్ అందుకుంది. 1980 కాలంలో యాసిడ్ హౌస్ల పేరుతో ఈ రేవ్ పార్టీలు జరిగేవి. సంగీతం, నృత్యాలతో ఈ పార్టీలైతే ఉండేవి. బెల్జియం, కెనడా, జర్మనీ, యూకే, దక్షిణ కాలిఫోర్నియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ దేశాలన్నిట్లోనూ రేవ్ పార్టీ బాగా ప్రాచుర్యం పొందింది. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన రేవ్ పార్టీ సాంప్రదాయం మెల్లిమెల్లిగా భారతదేశానికి కూడా అంటుకుంది. అలా గోవాలో మొదలయ్యి పూణే, బొంబాయి, బెంగళూరు వంటి అన్ని ప్రముఖ నగరాల్లో రేవ్ పార్టీస్ ఇల్లీగల్ గా జరుగుతూనే ఉన్నాయి. ఈ రేవ్ పార్టీకి అటెండ్ అయ్యే వాళ్ళని దేవస్ అంటారన్నమాట. ఈ రేవ్ పార్టీకి అటెండ్ అవ్వాలంటే ఎంట్రీ టికెట్ లక్షల్లో ఉంటుంది. ఒక రేవ్ పార్టీకి అయ్యే ఖర్చుతో ఓ పేదోడు ధనవంతుడైపోవచ్చని చెప్తూ ఉంటారు. ఇంతటి ఖర్చుతో, ఇంతటి ప్రాచుర్యంతో జరుగుతున్న ఈ రేవ్ పార్టీస్ ఎందుకు ఇల్లీగల్ అంటే, మొదటిగా చెప్పుకోవాల్సింది ఇల్లీగల్ డ్రగ్స్ రేవ్ పార్టీ అంటేనే డ్రగ్స్ తో కూడుకుంది. మాదక ద్రవ్యాల వాడకం అధికంగా ఉండడం వల్ల రేవ్ పార్టీస్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో డ్రగ్స్ ఇల్లీగల్. ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే ఆ డ్రగ్స్ ఎవరినైనా తినేస్తాయి, కంట్రోల్ ఉండదు. డ్రగ్స్ మత్తులో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుపుతారు. మర్డర్లు, మానభంగాలు, ఒక్కటేంటి మత్తులో మనిషి చేసే దుశ్చర్యలు అన్నీ ఇన్ని కాదు. చట్టంలో మాదక ద్రవ్యాలు వాడితే కఠినమైన శిక్షలే ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20B కింద డ్రగ్స్ కొనుగోలు చేయడం, ఉత్పత్తి చేయడం, తమ దగ్గర ఉంచుకోవడం, అమ్మడం, రవాణా చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ ఇలాంటి నేరానికి పాల్పడితే 10 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇంతటి కఠినమైన శిక్షలు, చట్టాలు ఉన్నా కూడా డ్రగ్స్ చేతులు మారుతూనే ఉన్నాయి. రేవ్ పార్టీస్ లాంటి చోట డ్రగ్స్ సాధారణమైన విషయంగా మారింది. ఈ రేవ్ పార్టీ మీద రైడ్ చేసిన కోట్లు విలువ చేసే డ్రగ్స్ ని పోలీసులైతే స్వాధీనం చేసుకుంటున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు రేవ్ పార్టీస్ అని డ్రగ్స్ తీసుకుని దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. బాలీవుడ్ కింగ్ అని చెప్పుకునే షారుఖ్ ఖాన్ కొడుకు గోవాలో రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన వార్త అప్పట్లో హాట్ న్యూస్ గా హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా నటుల్లో కూడా ఎంతో మంది రేవ్ పార్టీస్ లో డ్రగ్స్ తో దొరికిన వాళ్ళు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులు, కథానాయకులు ఎందరో ఈడీ విచారణని కూడా ఎదుర్కొన్నారన్నమాట. అప్పట్లో ఈ వార్త సినీ లోకాన్నే కాదు తెలుగు రాష్ట్రాలని ఊపేసింది. ఇప్పుడు అలాంటి హల్చల్ సృష్టించే వార్త మరొకటి వచ్చింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకి చెందిన ప్రముఖుల్ని బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
అందులో టాలీవుడ్ నటి హేమా ఉన్నారని ప్రముఖంగా వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఆమె నేనక్కడ లేనుని, నా గెస్ట్ హౌస్ లోనే ఉన్నానని వీడియో బయట పంపించినా కూడా అదంతా జనాల్ని తప్పుదోవ పట్టించడానికే చేసిందని తేలిపోయింది. అంతేకాదు ఏపీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు కూడా ఈ రేవ్ పార్టీలు దొరికినట్లుగా వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఎంత కఠినమైన శిక్షలున్నా ఇల్లీగల్ అని తెలిసినా రేవ్ పార్టీల జోరు మాత్రం అయితే తగ్గట్లేదు. దీని మీద ఇంకా కఠినమైన చట్టాలు చేసి డ్రగ్స్ ని అరికడితే తప్ప ఈ రేవ్ పార్టీ లాగేలా లేవు. ఏదేమైనా రేవ్ పార్టీ అనేది చట్ట వ్యతిరేక కార్యకలాపం అనమాట. దీన్ని ఎంత త్వరగా అరికట్టించగలిగితే అంత మంచిది. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా, అదేంటంటే చాలా మంది సినిమా సీరియల్ నటులు తరచూ ఫారిన్ వెకేషన్స్ కు వెళ్తూ అక్కడ దిగిన ఫోటోల్ని తమ సోషల్ మీడియాలో బాగా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. అసలు వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ కి వాళ్ళు వెళ్లే ప్లేసెస్ కి అసలు సంబంధం ఉండదని ఎప్పుడైనా మీకు అనిపించిందా? వాళ్ళకి వచ్చేది తక్కువ అయితే వాళ్ళు ఎంజాయ్ చేసేది అంతకు మించే ఉంటుంది. అసలు వారికి ఎలాంటి సినిమా ఛాన్స్ లేకుండా సీరియల్స్ లో చిన్న చితక పాత్రలు చేసేవారిని కూడా ఫారిన్ ఈవెంట్స్ కి ఎందుకు పిలుస్తారనే డౌట్స్ మీకు ఎప్పుడు రాలేదా? చెప్పాలంటే ఈ డౌట్స్ అందరికీ వస్తాయి. అయితే నిజానికి వీళ్ళు ఫారిన్ ఈవెంట్ పేరుతో ఫారిన్ కి వెళ్లి అక్కడ జరిగే ప్రైవేట్ పార్టీలో పాల్గొని 15 రోజుల నుండి 4 రోజుల వరకు దుబాయ్, లండన్, కెనడా, యుఎస్, శ్రీలంక లాంటి దేశాల్లో ఉంటూ రోజుకి 25,000 నుంచి 2 లక్షల రూపాయల దాకా తీసుకుంటూ ఈవెంట్స్ పేరుతో వ్యభిచారం చేసి సంపాదిస్తారు. ఏంటి షాక్ అయ్యారా? అసలు వాళ్ళు చేసేదే చిన్న చిన్న పాత్రలు కానీ చూస్తూ ఉండగానే ఇల్లు కార్లు తెక్కొనేస్తూ ఉంటారు. మరి వీరికి ఇంత డబ్బు ఎక్కడది అంటే ఈ రేవ్ పార్టీల నుండే వస్తుంది. అలా ఫారిన్ లో 4 రోజులుగా బాగా ఎంజాయ్ చేసి సంపాదించుకుని ఇండియాకి వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకుంటూ కార్లు కొనుక్కుంటూ వీడియోస్ ని చేసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ సామాన్య జనాలకి జలస్ తెప్పిస్తూ వారిని తప్పుదోవ పట్టేలా చేస్తారు. ఇక ఎందుకు ఎగ్జాంపుల్ యుఎస్ ఏఎక్స్ రాకెట్ అని చెప్పొచ్చు. అప్పట్లో ఈ స్కాట్లాండ్ లో తెలుగులో ఉండే చాలా మంది యాంకర్స్, హీరోయిన్స్, సీరియల్ ఆర్టిస్టులు వెళ్లి 2 నెలల వరకు అక్కడే ఉండి ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ చెప్పే పార్టీస్ కి వెళ్తూ క్లయింట్స్ ని అన్ని విధాలుగా సంతృప్తి పరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ గ్యాంగ్ మీద పోలీసులకి డౌట్ రావడంతో 25 నుండి 40 మంది ఉన్న సెలబ్రిటీస్ మీద ఫారిన్ పోలీసులు రైడ్ చేయడం జరిగింది. అలా వారిని అరెస్ట్ చేసినా వారి పేర్లు మాత్రం బయటికి రాలేదు. కొంతమంది పేర్లు వినిపించినా వారు మాత్రం అది తాము కాదని బుకాయించడం జరిగింది. అందుకే చాలా మంది సెలబ్రిటీస్ ఇండియాలో వ్యభిచారం చేసి దొరికిపోతే ఉన్న పరువు పోతుందని, ఒకవేళ ఫారిన్ లో దొరికిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళే ఈ విషయాన్ని బయటకు రానియకుండా చేస్తారు. కాబట్టి ఎక్కువగా సెలబ్రిటీస్ ఈవెంట్ పేరుతో విదేశాలకు వెళ్లడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ మధ్య టాప్ హీరోయిన్స్ కూడా రేవ్ పార్టీస్ లో జాయిన్ అయ్యి బాగా ఎంజాయ్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అలా చేస్తే వారికి మంచి కాంటాక్ట్స్ దొరికి లగ్జరీ లైఫ్ తో పాటు సినిమాల్లో స్టార్ హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తుంది కాబట్టి వారు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి ఈ రేవ్ పార్టీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.